స్థానిక దానవాయిపేటలో సుదర్శన్ షాపింగ్ మాల్ అధినేత లావేటి సుదర్శన్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మోగ అందుల పాఠశాల విద్యార్థులు 100 మందికి సుదర్శన్ షాపింగ్ మాల్ అధినేత లావేటి సుదర్శన్ లావేటి లలిత ఆధ్వర్యంలో వారి గృహంలో నెలకు సరిపడేలా నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా నూర్ బాష్ ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ షాన్ బాషా ప్రియదర్శిని కరెస్పాండెంట్ స్వప్న బ్రదర్ గంగాధర్ పాల్గొన్నారు. లావేటి సుదర్శన్ అందించిన సేవలను కొనియాడి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కరోనా భయంకరమైన వ్యాధి వల్ల పేదలు చాలా మంది తిండి లేక అలమటించిపోతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో రోజు రోజుకి కూడా ఈ కరోనా వ్యాధి వల్ల ఈ అభాగ్యులైనటువంటి వారు తిండి లేక అలమటించిపోతున్న వారిని మనం ఎంతమంది చూస్తున్నాం. మనవంతు ఏం చేయాలి సహాయమని మనం తినడమే కాకుండా మన ఇరుగు పొరుగు వారు కూడా క్షేమంగా ఉండాలని ఆ తపనతో మోగా చెవిటి వారు ప్రియదర్శిని డబ్బండం స్కూల్లో మేడమ్ గారు చెప్పగా అక్కడ ఉన్న మోగా చెవిటి పిల్లలు వృద్ధులు ఆకలితో ఉన్నారని తెలిసి నా వంతు సహాయంగా ఈ యొక్క కూరగాయలు పప్పు దినుసులు బియ్యం నేను ఇస్తూ ఉన్నాను. పిల్లారా, మనం కూడా మంచి మనసు కలిగిన వారమై ఈ లోకం ఏది శాశ్వతం కాదు, అందరూ కూడా ఒకరి ఎడలొకర ప్రేమ కనపరచమని ప్రభువైన యేసువారు చెప్పారు. కనుక ఆ మాటలోనే దాతలు కూడా ముందుకొచ్చి అందరికీ ఇలాంటి పేదవారికి సహాయం చేయాలని నా యొక్క విజ్ఞాపన. అందరికీ నమస్కారం.